హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే మీకు తెలిసిన వారందరికీ ఈ ఇన్ఫర్మేషన్ను పాస్ ఆన్ చేయండి. ఆరోగ్యశ్రీ కార్డ్స్ మనకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 8 అయితే ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డ్స్ అయితే ఇవ్వనున్నారు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే ఇస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 15 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే పంపిణీ చేయనున్నారు. ఇంకా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు, ఆ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఏంటంటే మనకు ఒక యూనిక్ ఐడెంటిఫై నెంబర్ ఉంటుంది, అలాగే ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ ఫోటో ఉంటుంది. ఇంట్లో 4 ఫోటో, 5 ఉంటే 5 ఫోటో ఉంటుంది. తర్వాత మనకు రైట్ సైడ్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, అలాగే హెడ్లైన్లో అయితే ఎవరైతే మన ఫ్యామిలీలో హెడ్ అయితే ఉన్నారో వాళ్ళ నేమ్ అయితే ఉంటుంది. అలాగే కార్డ్ వెనకాల చూసుకుంటే కనుక మనకు ఆరోగ్యశ్రీ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అమౌంట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్కడెక్కడ ఎలిజిబుల్ అవుతుంది, సో ఏమేమి కండిషన్స్, అలాగే ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం మనకు ఆరోగ్యశ్రీ కార్డ్ ద్వారానే తెలిసిపోతుంది. అలాగే మనకు ఆరోగ్యశ్రీ కార్డ్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసుకున్నా లేదా ఎక్కడికైనా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనకైతే ఒరిజినల్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇవ్వమని చెప్తారు. ఇలాంటి కేసెస్ మనకు ఆరోగ్యశ్రీ కార్డును ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా అప్డేట్ అయితే తీసుకొస్తాము అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా, మీరు నవశకం వెబ్సైట్ నుంచి ఆరోగ్యశ్రీ కార్డును వెంటనే డౌన్లోడ్ చేసుకునేలా ఫెసిలిటీ అయితే కల్పిస్తామని చెప్పారు. అలాగే మనకు ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డ్స్ పేపర్ టైప్ కాకుండా చిరిగిపోయే విధంగా కాకుండా కొంచెం ప్లాస్టిక్ని మిక్స్ చేసి లామినేషన్ చేసి ఆ మెటీరియల్ను తయారు చేసి ఇస్తారన్నమాట. అది చింపినా చిరగని విధంగా ఉంటుంది. అలాగే మనకు ఆరోగ్యశ్రీ కార్డ్ మంచి మెటీరియల్తోనే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మనకు ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ఫోటోస్ కానివ్వండి, వాళ్ళ నేమ్స్ కానివ్వండి, వాళ్ళ ఏజ్ కానివ్వండి, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మనకు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీస్ కల్పిస్తామని అని చెప్పారు. అలాగే మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించి 40 లక్షల మంది ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 15 నుంచి మనకు డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. ఫస్ట్గా ఏంటంటే కడప జిల్లా, కర్నూలు జిల్లా, తర్వాత గుంటూరు జిల్లా, ఇలాగే 4 ఒకసారి అయితే ఇస్తారు. ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. మార్చి 1 వరకు అయితే ఈ 4 కంప్లీట్ అయిపోతుంది. మార్చి 1 నుండి ఒక 4 అయితే ఇస్తారు. ఇలా 4 అని చెప్పేసి ఇస్తూ వస్తారన్నమాట. లాస్ట్ 5 మాత్రం మార్చి 2 వరకు అయితే పంపిణీ చేయనున్నారు. అలాగే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఎలిజిబుల్ లిస్టులో ఉన్నామా లేదా అని. ఇప్పుడు ఏంటంటే ఏ కార్డ్కి ఆ కార్డ్ సెపరేట్ అన్నమాట. ఇప్పుడు రైస్ కార్డ్స్ అనుకోండి, దానికి ఎలిజిబుల్ లిస్టులో ఉండాలి. విద్యాదీవెన అంటే దానికి ఎలిజిబుల్ లిస్టులో ఉండాలి. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు అయితే దానికి ఎలిజిబుల్ లిస్టులో ఉండాలి. మనం ఏంటంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు ఆన్లైన్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీ వాలంటీర్స్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ దగ్గర అయితే ఒక యాప్ ఉంటుంది, అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వాలంటీర్స్ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు మీ వాలంటీర్స్ దగ్గర అయితే తెలుసుకోవచ్చు. సో వాళ్ళు మీకోసం కొంత టైం స్పెండ్ చేయాలి అంతే. అలాగే మనకు రైస్ కార్డ్ రాకపోయినా ఆరోగ్యశ్రీ కార్డ్ కంపల్సరీ వస్తుంది. సో మీరు మీ సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి. రైస్ కార్డ్ మనకి రాకపోయినా ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది, ఎందుకంటే 5 లోపల ఇన్కమ్ ఉన్న ప్రతి అభ్యర్థికి ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. ఈ అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.